गणपतये नमः। ओम गुरुभ्यो नमः। ओम श्रीमात्रे नमः। परमेश्वर స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియుతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం। హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోవదేత్ తస్య నిసరతే వాణి జనుకన్యా ప్రవాహవత్ మన దైవం ప్రేక్షకులకి నమస్కారం। మనం ఈ రోజు గురుశనుల యొక్క కదలికల మూలంగా ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది ఎందుకంటే ఇక్కడ మనకి చూసినట్లయితే గురువు శని ఇద్దరు కూడా వక్రించున్నారు ప్రస్తుతం। ఈ వక్రగతిలో ఉన్నటువంటి గురువు 14 సెప్టెంబర్కి వక్రించుకుంటూ మకరంలోకి వస్తాడు। మకరంలోకి వచ్చిన తర్వాత మకరంలో ఇద్దరు వక్రించుంటారు। తర్వాత 10 అక్టోబర్ నుంచి 17 అక్టోబర్ వరకు ఇద్దరు కూడా స్ట్రైటే మళ్ళీ మకరంలో ఉంటారు। అంటే రెండు గ్రహాలు గనక కలిసి 10వ తేదీ నుంచి 17వ తేదీ అక్టోబర్ వరకు స్ట్రైటే ఉండేటువంటి ఫలితాలు వస్తాయి। అదే విధంగా మీకు ఈ గురువు నవంబర్ 12 నుంచి మళ్ళా కుంభంలోకి వెళ్ళిపోతాడు। అంటే శని రాశుల్లో గురువు శని ఉన్నప్పుడు ఇటువంటి ఫలితాలు వస్తాయి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు ద్వాదశ రాశుల వారికి మనం తెలుసుకుందాం। ఇక మనము కుంభరాశి వారికి ఈ గురు శనుల యొక్క వక్రగతి మరలా ఒకే రాశిలో ఉండడం గురుశనులు పక్కపక్క రాశుల్లో ఉండడం వల్ల ఇటువంటి ఫలితాలు జరుగుతాయి అని చూసినట్లయితే గురువు వక్రించుకుంటూ కుంభరాశి వారికి వక్రించుకుంటూ మకరంలోకి వెళ్తున్నాడు। ఎప్పుడు అది అంటే 14 సెప్టెంబర్ 2021 నుంచి వక్రించుకుంటూ మకరంలోకి వెళ్ళి ఇద్దరు కలిసి ఉంటారు। అక్కడ ఈ కలిసి ఉన్నటువంటి కలయిక విదేశాలకు వెళ్ళాల్సినటువంటి కొన్ని కొన్ని విషయాలని పోస్ట్ పోన్ చేసుకునేలా కలిగింపజేస్తుంది ఇది। అలాగే కొన్ని గృహ నిర్మాణ సంబంధించినటువంటివి కావచ్చు, అదేవిధంగా కొన్ని లోన్స్ తీసుకొని చేసేటువంటివి కావచ్చు, ఇవన్నీ కూడా ఇప్పుడు అప్పుడే కాదు సరైనటువంటి సమయం కాదని మార్చుకునేటువంటి స్థితిని ఇస్తుంది ఇది కుంభం వారికి। ఈ వక్రగతి ఎప్పటి వరకు ఉంటుంది అని చెప్పి చూసుకున్నట్లయితే ఈ రెండు గ్రహాలు కూడా అక్టోబర్ 10కి వక్రగతి పోతుంది। అక్టోబర్ 10 నుంచి రెండు స్ట్రైట్ అయి ఉంటాయి, అక్టోబర్ 10 నుంచి స్ట్రైట్ అయినటువంటి ఫలితాలు ఇస్తుంది। ఆ సమయం నుంచి అక్టోబర్ 10 నుంచి దాదాపుగా 20 నవంబర్ వరకు కూడా ఇది పర్టికులర్గా ఏదైనా ఒక సంస్థ నిర్మించుకోవడానికి, ఒక ఫ్యాక్టరీ పెట్టడానికి, ఏదైనా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పెట్టడానికి, దేని గురించైనా అధ్యయనం చేయడానికి, గృహ నిర్మాణాలు లేనట్లయితే రియల్ ఎస్టేట్ మూలంగా ఏదైనా ఒక భూమి అమ్మడం ద్వారా కానీ కొనడం ద్వారా కానీ లాభాన్ని క్రియేట్ చేస్తుంది, అలాగే లోన్స్ను కూడా వచ్చేలా చేస్తుంది ఈ యొక్క గురుశనులు ఇద్దరు కూడా స్ట్రైట్ అయినందుకు గుర్తుపెట్టుకోండి। మరియు ఇది కొంతవరకు కొంతమంది చూడండి లాంగ్ టర్మ్స్లో కొన్ని షేర్స్ లాంటివి చేస్తూ ఉంటారు, షేర్ మార్కెటింగ్కి చాలా చక్కగా యోగిస్తుంది ఈ కలయిక అనేటువంటిది స్ట్రైట్ అయి ఉండడం ఎప్పటి నుంచి 10 అక్టోబర్ నుంచి 20 నవంబర్ వరకు గుర్తుపెట్టుకోండి। ఇక 20 నవంబర్ వస్తే మనకి గురువు మారిపోతాడు అంటే రాశిలోకి వచ్చేస్తాడు కుంభంలోకి, ఆ సమయంలో మాత్రం ఇక్కడ ఇది రాజకీయాలకి, రాజకీయ నాయకులకి, రాజకీయ పరంగా చేసుకునేటువంటి కొన్ని పనుల విషయాల్లోని మరియు పుత్ర సంతాన సంబంధించినటువంటి విషయాలకి మరియు క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్నటువంటి సినిమా వాళ్ళు కావచ్చు, ఏదైనా ఫ్యాషన్ డిజైనింగ్స్ వాళ్ళు కావచ్చు, వాళ్ళ కొత్త అవకాశాలని క్రియేట్ చేస్తుంది ఇక్కడ। అలాగే ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవడానికి యోగ్యవంతంగా ఇస్తుంది, అంటే వివాహ ప్రయత్నాలు సఫలీకృతమయ్యేలా చేస్తుంది। మరియు కొన్ని కొన్ని పెద్దల నుంచి కానీ లేనట్లయితే కొన్ని దైవ సంబంధంగా, అంటే కొన్ని కొన్ని అదే నాకు ఇదేదో భగవత్ సంబంధంగా కలిగిందా అదృష్టంగా అనేటువంటి కొంత ఫీలింగ్ కలుగుతుంది। కాకపోతే ఏంటంటే ఈ గురువు ఎప్పుడైతే రాశిలో ఉండి వ్యయంలో శని ఉంటాడో స్ట్రెస్ను అధికంగా ఇస్తూ ఉంటాడు, ఒత్తిడి పని లేక కాదు పని ఉండి ఒత్తిడి బాగా, కొంతమంది చూడండి వర్క్ లేక స్ట్రెస్ అవుతూ ఉంటారు, అలా కాకుండా పని ఉండి ఒత్తిడిని ఇస్తూ ఉంటుంది, అది కూడా ముఖ్యంగా బిజినెస్లో ఒత్తిడి అనేటువంటిది కలిగింపజేస్తుంది ఇక్కడ। మరి ఈ కుంభం వారు ముఖ్యంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి చూసినట్లయితే జాబ్ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయాలలో జాగ్రత్తను పాటించాలి కుంభం వారు, అంటే తొందరపడి మానేయడము తొందరపడి మారిపోవడం లాంటివి చేయకూడదు। ముఖ్యంగా ఈ గురుశనులు గురువు వక్రించి వెనక్కి వెళ్ళినప్పుడు కానివ్వండి, వక్రించి ఆ రెండు గ్రహాలు అక్కడ ఉన్నప్పుడు కానివ్వండి, ఆ రెండు స్ట్రైట్ అయి మకరంలో ఉన్నప్పుడు కానివ్వండి, గురువు వచ్చినప్పుడు కానివ్వండి, ఎందుకంటే దశమంలో కేతువు సంచరిస్తున్నాడు, అందులో పర్టికులర్గా మీకు చూసుకున్నట్లయితే శని నక్షత్రం మీద సంచరిస్తున్నాడు మకరంలో ఉన్నటువంటి కేతు, అనురాధ మీద ఎప్పుడైతే సంచరిస్తుంటాడో ఇక్కడ జాగ్రత్తగా ఉండవలసినటువంటి సందర్భము, ఎందుకంటే శని కర్మకారకుడు। ఇక మరొక విషయం ఏంటంటే ఇక్కడ మీకు ఈ రియల్ ఎస్టేటు
విద్యార్థులు అంటే విద్యా సంబంధంగా స్కూల్స్ కాలేజెస్ ట్యూషన్ పాయింట్స్ ఆన్లైన్ లో క్లాసులు చెప్పేటువంటి వారికి ఇది మంచి ఫలితాలు ఇస్తుందని ఎటువంటి సందేహము లేదు. ఆన్లైన్ లో ఏదైనా క్రియేటివ్ రిలేటెడ్ గా నేర్పించే వారికి అంటే మ్యూజిక్ గాని డాన్స్ గాని ఇటువంటి వాటికి కూడా యోగిస్తుంది ఈ యొక్క గ్రహస్థితి అనేటువంటిది. మరియు మరొక విషయం ఏంటంటే ఇక్కడ మీకు మరింత మంచి ఫలితాలు రావాలి అని అనుకున్నట్లయితే మీరు చేయవలసినటువంటి దానము చేయండి. తెల్ల నువ్వుల్ని నీలం రంగు వస్త్రమును దానం చేయండి. అలాగే శనగలు పసుపు రంగు వస్త్రాన్ని దానం చేయండి. చక్కటి ఫలితాలు ఉంటాయి. శ్రీమాత్రే నమః. ఆచారాలు సాంప్రదాయాలు పూజలు వ్రతాలు సమగ్ర భక్తి సమాచారం కొరకు సబ్స్క్రైబ్ చేసుకోండి మన దైవం ఛానల్.